విశాఖ జిల్లా పెదచల్లారిపేట గంగమ్మతల్లి గుడి వద్ద రెండు వర్గాల మత్స్యకారుల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రింగువలలపై వేటకి సిద్ధమవుతున్న ఒక వర్గం మత్స్యకారుల వాటిని అడ్డుకునే ప్రయత్నంలో మరో వర్గం మత్స్యకారుల మధ్య వాగ్వాదం చెలరేగింది. ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో కొందరికి గాయాలయ్యాయి. గాయపడిన వర్గం వారు సముద్రంలోని బోట్లను నిప్పిపెట్టారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు గ్రామాల్లో కర్ఫ్యూ విధించారు. పరిసర ప్రాంతాల్లో దుకాణాలను మూయించారు. ఈ రెండు వర్గాల మధ్య ఇది ఒక కాన్ఫ్లిక్ట్గా తయారైంది. ఏదేమైనా కానీ లింగవలలు అనేది ఒక ఎక్స్ప్లాయిటింగ్ ది సీ ఫిష్ అన్నమాట. అవసరానికి మించి సముద్రాన్ని వాడడం, ఇది గ్రీన్ రెవల్యూషన్లో కానీ లేదంటే టైల్స్ కానీ ఏ రూపంలో మనం ఆలోచించినా కానీ ఇది నిషేధం. చాలా రాష్ట్రాలు రింగ్ వల్ అనే దాని మీద పూర్తిగా అక్కడ గవర్నమెంట్స్ స్టేట్ గవర్నమెంట్స్ కానీ అక్కడ ఉండే హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా రింగ్ వల్ అవి పూర్తిగా బ్యాన్ చేశారు. కేరళ గవర్నమెంట్ అవ్వచ్చు, కర్ణాటక గవర్నమెంట్ అవ్వచ్చు, తమిళనాడు గవర్నమెంట్ కూడా. కానీ మన దగ్గర ఉండే కొంతమంది మత్స్యకారులు ఏమో అక్కడ బ్యాన్ చేసిన తర్వాత అదే రింగ్ వల్ను ఒక 2 లక్షల రూపీస్ 2 లక్షల 50,000 రూపీస్కి పర్చేస్ చేసి వచ్చి ఈరోజు ఇక్కడేమో కొంతమంది ఫిషింగ్ చేస్తా ఉన్నారు. ఇది ఒక గ్యాంబ్లింగ్ మాత్రం కూడా తయారైంది అని చెప్పచ్చు అనమాట. ట్రెడిషనల్ ఫిషర్మ్యాన్ ఎప్పుడు కూడా ఏంటంటే సముద్రాన్ని నమ్ముకొని బతికే వాళ్ళు ఆ రోజు వస్తే చాలు మేము బతుకుతాము, సముద్రాన్ని మనం కాపాడుకునే బాధ్యత కూడా మనపైనే ఉంది అని చెప్పి అనుకునే ఒక వర్గం అవుతుంది. సో అందుకోసం చెప్పి వాళ్ళందరూ కూడా కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టులో కూడా హైకోర్టు మనకి ఒక డైరెక్షన్ ఇచ్చింది, 28 HP మోటార్స్ ఉండే బోట్స్, మెకనైజ్డ్ బోట్స్ బియాండ్ 8 మైల్స్ వెళ్ళి ఫిషింగ్ చేసుకోండి రింగ్ వాళ్ళ వాడి. అంతేగాని 8 కిలోమీటర్ల సముద్రం లోపు మాత్రం ఈ రింగ్ వాళ్ళు రింగ్ నెట్స్ ఫిషింగ్ చేయదని చెప్పి కోర్టు డైరెక్షన్ ఇచ్చింది. దాన్నే జేడి ఫిషరీస్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు, అలాగే ఫిషరీస్ కమిషనర్ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఈరోజు అర్థమైంది ఏంటంటే కొంతమంది మత్స్యకారులు అక్కడ ఎండాడ పరిసర ప్రాంతాలు ఉండేవాళ్ళు కొంచెం హెడ్ ఆన్ వెళ్ళి ఫిషింగ్ చేశారు ఈ రింగ్ నెట్స్ అని చెప్పేసి. ఏదైనా సరే అలాంటివి జరిగేటప్పుడు గవర్నమెంట్ ఈజ్ దేర్, పోలీస్ డిపార్ట్మెంట్ ఈజ్ దేర్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలెక్టర్ గారు ఉన్నారు, ఇది అందరి దృష్టిలో ఉంది. గతంలో నేను అడిగింది కూడా.